మధురాను రుచులకి మరిచిపోలేని గుమగుమలకి ఏకైక చిరునామా మనందరి MFC తగరపు వలస కొంగొంత రుచులతో నోరూరించే స్వీట్స్ తో మీ ఆనంద క్షణాలను మరింత ఆహ్లాదకరంగా జరుపుకోవడానికి ఇదే మా ఆహ్వానం ఇండియన్ చైనీస్ తండూరి పిజ్జాస్ మరియు బర్గర్స్ తో పాటు ఏలు రకాల స్వీట్స్ మరియు బేకరీ ఐటమ్స్ జ్యూసెస్ మరియు మిల్క్ షేక్స్ తో పాటు సువిశాల సొంత ఫ్యాక్టరీ అవుట్లెట్ లో అన్ని రకాల పరిశుభ్రత నియమాలను పాటిస్తూ మనందరి మన్నులు పొందిన MFC మీ వివాహాది శుభకార్యాలకు మీ ఇంటి జరిగే అన్ని రకాల వేడుకలకు ఆర్డర్ పై అన్ని రకాల స్వచ్ఛమైన సాంప్రదాయకమైన పిండి వంటలు స్వీట్స్ సకాలంలో డెలివరీ చేస్తుంది మా అభిమాన కస్టమర్ దేవుళ్ళకు మరింత చేరువ కావాలని ఇప్పుడు మన MFC తన నూతన శాఖను పైడి భీమవరం నందు ప్రారంభించినది మీ ఆదరాభిమానాలు కోరుకుని మీ ఆదిమూలం నాగరాజు ఆదిమూలం సత్యనారాయణ 27 సంవత్సరాల అపార అనుభవం కలిగిన మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ మణికంఠ ఫుడ్ కోర్ట్ శ్రీ మణికంఠ కూల్ పాయింట్ తగరపు వలస మరియు పైడి భీమవరం విశాఖకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేపడుతున్న దీక్షకు 686 రోజులు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలని దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాంట్ను కాపాడడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పోరాటం సాగించాలని డిమాండ్ చేశారు. కేంద్రం భూములు అమ్మాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కార్మికులు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ కార్మికులకు న్యాయం జరిగేలా చొరవ చూపాలని అన్నారు. కార్యక్రమంలో ఉక్కు పోరాట కమిటీ నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు. ఇటువంటి సంస్థలు ప్రైవేటీకరణ చేయవద్దని చెప్పేసి ఇప్పటికే రాష్ట్రంలోని కేంద్రంలో కూడా ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మాకు రాహుల్ గాంధీ గారు కూడా మన పరిణామం వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ ఎన్వైట్ చేశారు. ఒక 15 నిమిషాల పాటు మాట్లాడు రాహుల్ గారు, మన కృష్ణమూర్తి గారు, అలాగే రెడ్డి గారు, అందరూ ఇంత ప్రజలందరూ వచ్చారు. ముఖ్యంగా ఏంటంటే మనం వెళ్ళి ఇక్కడ పిసిసి అధ్యక్షులుగా జనవరి 27వ తారీఖు మన దగ్గర పెద్ద బహిరంగ సభ ప్రజా గద్దెం జరుగుతుంది. ఆ గద్దెనికి చదవడానికి అని చెప్పేసి అమరావతి వెళ్ళాలని చెప్పేసి మనం పోరాడుకుంటే అనుకున్నాం. రాష్ట్ర పిసిసి అధ్యక్షులు, మన ఉక్కు పోరాట కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం. మనకు సంఘీభావం తెలపడానికి గిరిగి రుద్రరాజు గారు అలాగే ఏసీసీ కార్యదర్శి, ఏపీ పరిశీలకులు, పెద్దలు కిషోర్ తిలక్ గారికి, సీదరెడ్డి గారికి, మంత్రి రాజశేఖర్ గారికి, ఆదినాన్ గారికి, కేశన్ గారికి, నీలకొండ రామచంద్ర గారు, అయ్యతి అందరూ కూడా స్వాగతం సుస్వాగతం. కార్మికులు, పెద్దలు, ఏదైతే విశాఖపట్నం సీట్లు ప్రవేశపరం కాకపోవడం గురించి కూడా అన్ని పార్టీలు చేస్తున్నాం. మన వివిధ పార్టీకి సంబంధించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ హయాంలో చేస్తారు. ఎందుకంటే శంకుస్థాపన అది జరిగింది. ఈ కర్మాగారం ఆరోగ్య రాజీవ్ గాంధీ గారు కొంత నిధులు ఇవ్వడం, పివి నరసింహరావు గారు జాతికి అంకితం చేయడం, మన్మోహన్ సింగ్ గారు 2వ దశకి చేయడం, దాన్ని మన శంకుస్థాపన చేయడం, ఈ 10% ఆదిరాయన్ గారు, మరియు అయోధ్యరామ్ గారు, మన వర్షా శ్రీనివాస్ కానీ, మేము కానీ చాలామంది వారు పెంపుడు వెంకటరామయ్య గారు, పురంధేశ్వర గారు అందరూ కూడా వెళ్ళి, కొంతమంది సుబ్రహ్మరెడ్డి గారితో కూడా వెళ్ళడం, అనేక నాయకులు అందరినీ కలిసి అన్ని ఇంజనీర్లు కూడా కలిసి వెళ్ళడంతో ఆ రోజు దీనన్నింటినీ కూడా మనం కాపాడుకోగలిగినాం. ఇది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్స్టాన్షన్ ఒక్క పైసా కూడా లేదు, దీంట్లో పైసా పెట్టలేదు. దీన్ని అమ్మేద్దామని చూస్తున్నారు, లేకపోతే మూసేద్దామని చూస్తున్నారు. ఇటువంటి తరుణంలో మన సంఘీభావం ప్రకటించడానికి రుద్రరాజు గారు పీసీసీ ప్రెసిడెంట్గా అయిన తర్వాత మన టెంటకు మనకు మొట్టమొదటి రావడం పట్ల హృదయపూర్వకంగా స్వాగతం అభినందనలు తెలియజేస్తూ శశిపతి తిలక్ గారు, ఆయన ఏఐసీసీ కార్యదర్శి, అలాగే రాకేష్ గారు, అలాగే గోవింద్ గారు, గొంప గోవింద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, అలాగే దక్షిణ దేశాలకి కలుస్తాం. సార్, కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉంది, విశాఖపట్నానికి చరిత్ర ఉంది. ఆంధ్రలేక తెలుగు వాళ్ళ యొక్క పోరాటాలను గౌరవించి ఆ రోజు ఎంతమంది త్యాగం చేసినా, శాసనసభ్యానికి 32 చనిపోయినా, నిర్వాసులు ఇంతమంది ఉన్నా సరే గౌరవించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని భారతదేశంలో 20 మిలియన్ టన్ స్టీల్ ప్లాంట్ కట్టాలని చెప్పేసి పెద్ద మనసుతో మరో శంకుస్థాపన స్వాసనిస్తూ సూర్యప్రాశాతం కలిసి చేసిందామయ్య.
ఎన్నిక వరదడుగు వచ్చినప్పుడు స్కూల్ ప్లాంట్ కార్యక్రమంలో దీన్ని మళ్ళా లాభాల్లో నడిపి ఇలా ఆ రోజు కూడా మన రాజీవ్ గాంధీ గారు నిధులు లేవు ఏం చేస్తారని చెప్తే కట్టలేరని చెప్తే మీరు అప్పులు తీసుకొచ్చి కట్టలేరని చెప్తే ఆ రోజు కూడా పాపం పర్మిషన్ ఇచ్చారు 4000 వీళ్ళిద్దరూ తొత్తులైనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ దృక్పథంతో పనిచేస్తున్నారు కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడాలి అంటే అది పూర్తిగా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. డెఫినెట్గా 2024లో రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవడం ఖాయం. స్టీల్ ప్లాంట్ని ఒక ఇంచు కూడా దారాదత్తం చేయకుండా కాంగ్రెస్ పార్టీ కాపాడుతుంది. ఈ ఇక్కడ పోరాట వీరులు కానీ పోరాట నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో ఆల్ పార్టీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ అఫిలియేషన్ వీరందరికీ కాంగ్రెస్ పార్టీగా మేము సంఘీభావంగా ఉంటాము. ఇటీవల మీరు తీసుకునేటువంటి ఏ నిర్ణయాన్నైనా కూడా కాంగ్రెస్ పార్టీ దీనికోసం సమర్థిస్తుంది. అదేవిధంగా జనవరిలో నిర్వహించబోయేటువంటి పెద్ద ఎత్తున సమావేశాన్ని కూడా పార్టీ తరపు నుండి సాధ్యమైనంత మేరకు నేను ఉండే విధంగా హాజరయ్యే విధంగా ప్రయత్నం చేస్తాము. జాతీయ స్థాయిలో కూడా వివిధ రాజకీయ పార్టీలను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ నేపథ్యంలో భావసారూప్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలతోటి దీని మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేస్తాం. విజయవాడలో కూడా పార్టీ ఇనిషియేటివ్ తీసుకుంటుంది. ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి మరి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా నేను కానీ మా తరఫున ఇక్కడ ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానీ మా నగర అధ్యక్షులు కానీ పార్టీ రాష్ట్ర శాఖ అంతా కూడా ఈ యొక్క న్యాయమైనటువంటి కోరిక ఏదైతే కార్మికులది ఉందో దాన్ని మేము తీర్చే వరకు పోరాటం చేస్తాం. ప్రధానంగా దీంట్లో భారతీయ జనతా పార్టీ ఆలోచన ఒకటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి, దాని ప్రకారం రిజర్వేషన్స్, ఈ రిజర్వేషన్ల వ్యవస్థని తొంగలో తొక్కాలని భారతీయ జనతా పార్టీ ఒక కోణంతో దృక్పథంతో ఆలోచిస్తోంది. ఎప్పుడైతే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్ని కూడా అక్క మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను, ఎక్కడైతే బెస్ట్ అంటావు? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్ ఆపోజిట్ శ్రీ విజయ దుర్గా మల్లికార్జున దేవాలయం, మధురవాడ. కాల్ 9154131012 9063891011.